మోడీ రెండవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మే 30వ తేదీకి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో మోడీ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలు ఏమిటో మనం చూడాల్సిన అవసరం. బహుశా ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క సంవత్సరం ఇంత దారుణమైన సంవత్సరంగా ఉండి ఉండదు. రెండవసారి మోడీ ప్రధానమంత్రి అయిన మొదటి సంవత్సరం ఒక దారుణమైనటువంటి పరిపాలనను మనకు చవి చూపించారు. ఆందోళనకరమైనటువంటి పాలనను మనం అనుభవించాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాం. మొత్తం ఈ సంవత్సర కాలం అంటే మోడీ 6 సంవత్సరాల పాలనలో రెండవసారి ఎన్నికైనటువంటి తొలి సంవత్సర కాలం ఈ 6 సంవత్సరాల పాలనకు పరాకాష్ఠ అని చెప్పచ్చు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో బహిరంగంగా చెప్పాడు, దేశ చరిత్రలోనే మొదటిసారి ఏ ప్రధానమంత్రి చెప్పని విషయాలు, గతంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చెప్పిన విషయాలే మళ్లీ పార్లమెంట్ లో కూడా చెప్పారు. దేశాన్ని అభివృద్ధి చేసేది సంపద సృష్టికర్తలు పెట్టుబడిదారులే అన్నారు, కాబట్టి పెట్టుబడిదారుల కోసం ఏమైనా చేస్తామన్నారు. ఇంతవరకు ఏ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి ఇంత నిర్లజ్జగా మాట్లాడలేదు. సంపద సృష్టికర్తలు కార్మికులు అంటారు ఎవరైనా, శ్రామికులు అంటారు ఎవరైనా, కానీ ఇంత బరి తెగించి సంపద సృష్టికర్తలు పారిశ్రామికవేత్తలన్న మొదటి ప్రధానమంత్రి మొదటి ప్రజాప్రతినిధి మోదీ. అంతేకాదు బడ్జెట్ సందర్భంగా బహిరంగంగా చెప్పారు, మార్కెట్ శక్తుల్నే నమ్మాలి అన్నారు. బడ్జెట్ కు ముందు రోజు పెట్టినటువంటి ఆర్థిక సర్వే రిపోర్ట్లో కూడా మార్కెట్ శక్తుల్నే నమ్మాలి అన్నారు, మార్కెట్ శక్తులే సమాజాన్ని అభివృద్ధి చేస్తాయన్నారు, కాబట్టి ఇక సంక్షేమం మాట మర్చిపోవాలని చెప్పారు. మార్కెట్ శక్తుల్నే నమ్మడం అంటే పెట్టుబడిదారులనే నమ్మటం, పారిశ్రామికవేత్తలనే నమ్మటం. ఇంత బహిరంగంగా చెప్పారు. దాని పర్యవసానం ఏమిటి? సుమారు 7.5 లక్షల కోట్ల రూపాయల బడాబాబులు అప్పులను రద్దు చేశారు. అందులో 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు పెడితే దేశంలో ఉన్న మొత్తం రైతాంగం అప్పులు రద్దు చేయొచ్చు, రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయి. కానీ అందుకు పూర్తి భిన్నంగా రైతుల రుణాలను మాఫీ చేయడానికి సిద్ధంగా లేరు, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, కానీ శతకోటీశ్వరులు సహస్ర కోటీశ్వరుల అప్పులు మాత్రం 7.6 లక్షల కోట్లు రద్దు చేశారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? అంతేకాదు లాక్డౌన్ నాసరా చేసుకొని ప్రజలు భౌతిక దూరం పాటిస్తున్నటువంటి సమయంలో, ధర్నాలు ప్రదర్శనలు సమ్మెలు చేయడం సాధ్యం కాని సమయంలో, ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు ఇండ్లకే పరిమితమై ఉన్న సమయంలో, ప్రజల కళ్ళు కప్పి ప్రజల కళ్ళల్లో కారం కొట్టి 20 లక్షల కోట్ల ప్యాకేజీ పేరుతో ఈ దేశంలో కీలక రంగాలన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తూ తన విధాన ప్రకటన చేశారు. అంతరిక్షం, గనులు, బొగ్గు రంగం, విద్యుత్ రంగం, రక్షణ రంగం, విమానయానం, ఒక్కటేమిటి రెండేమిటి, ఈ దేశంలో కీలక రంగాలన్నింటినీ కూడా 100కి 100% విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇస్తూ, విదేశీ పెట్టుబడుల స్వదేశీ విదేశీ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిపిస్తామని చెబుతూ కీలక రంగాలన్నీ ప్రైవేటు శక్తుల చేతుల్లో పెట్టడానికి సిద్ధపడ్డారు. దేశ చరిత్రలో ఇంత బరి తెగించి ఏ ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకోలేదు. అంతేకాదు ప్రజలను ఆదుకోవలసినటువంటి సమయంలో లాక్డౌన్ పీరియడ్ లో ఆదుకోవడం పక్కన పెట్టి భారాలు మోపారు. లీటర్ పెట్రోల్ ధర 10 రూపాయలు పెంచారు, లీటర్ డీజిల్ ధర 12 రూపాయలు పెంచారు. తద్వారా నిత్య జీవితావసర సరుకుల ధరలన్నీ పెరిగే విధంగా, రవాణా ఛార్జీలు పెరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. చాలా ఆందోళనకరమైనటువంటి విషయం, ప్రమాదకరమైనటువంటి విషయం. కానీ 6 సంవత్సరాల కాలంలో అమలు జరుగుతున్నటువంటి తప్పుడు ఆర్థిక విధానాల ఫలితంగా కరోనా సమస్య కంటే ముందే భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైనటువంటి స్లోడౌన్ లో పడిపోయింది, మందగమనంలో పడిపోయింది. అది ఐసీయూలో ఉన్నది అని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉన్నది, ఎమర్జెన్సీ వార్డు లో ఉన్నది అని చెప్పి ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్ సుబ్రహ్మణ్యం ప్రకటించాడు. ఎప్పుడు? లాక్డౌన్ కంటే చాలా ముందుగానే, కరోనా సమస్య కంటే చాలా ముందుగానే. అంటే మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితం భారత ఆర్థిక వ్యవస్థ ఐసీయూలోకి పోయింది.
సరిగ్గా అలాంటి సమయంలో కరోనా సమస్య వచ్చింది, లాక్ డౌన్ వచ్చింది, అది గోరు చుట్టపైన రోగటి పోటు తయారైంది, అదనపు సమస్యగా తయారైంది. అంతేకా ప్రజలందరూ ప్రభుత్వాన్ని నమ్మి భౌతిక దూరం పాటిస్తున్న సమయం, ఎవరింటికి వాళ్ళు పరిమితంగా ఉన్నటువంటి సమయం, సరిగ్గా దీన్ని అవకాశంగా తీసుకొని 150 సంవత్సరాలుగా భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను హరించేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం కార్మిక చట్టాలను 4 కోడ్స్గా విభజిస్తామనే పేరు మీద కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించడం ప్రారంభించారు. ఒక కోడ్ను ఆమోదించడం కూడా జరిగింది. అంతేకాదు కేంద్ర నుంచి కూడా నరుక్కొస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో క్రమంగా ఉన్న కార్మిక చట్టాలన్నీ రద్దు చేసేందుకు అవసరమైన ప్రాతిపదికను సిద్ధం చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మిక చట్టాలన్నింటినీ కూడా 3 సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తూ ఆర్డినెన్సులు జారీ చేశారు. ఎంత దారుణమైన విషయం! అంటే ఒకవైపు మార్కెట్ శక్తుల్ని నమ్మాలన్నారు, పెట్టుబడిదారులే సంపద సృష్టికర్తలన్నారు, వారు చేసినటువంటి అప్పులు 7.6 లక్షల కోట్లు రద్దు చేశారు, కీలక రంగాలన్నీ వాళ్ళ చేతుల్లో పెడుతూ విధాన ప్రకటన చేశారు, కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు, కార్మికులకు సమ్మె హక్కు లేకుండా చేశారు, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేస్తున్నారు, కనీస వేతనాలు అడిగే హక్కు లేకుండా చేస్తున్నారు, 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినం చేశారు, టాయిలెట్లు లేకపోయినా, వాష్ బేసిన్లు లేకపోయినా, డ్రెస్సింగ్ రూములు మహిళలకు లేకపోయినా, క్రెచ్చెల్ లేకపోయినా, వెంటిలేటర్లు లేకపోయినా, చీకటి గదుల్లో పనిచేసినట్టుగా పనిచేయడానికి సిద్ధపడాలనే పద్ధతుల్లో కార్మిక చట్టాలను సస్పెండ్ చేస్తున్నారు. ఇంతటి దారుణాలకు పాల్పడుతున్న పాలన ఈ సంవత్సర కాలం మోడీ పాలన అనేటువంటి విషయం మనం గమనించాలి. అంతేకాదు ఈ మొత్తం కాలంలో ప్రజల భావోద్వేగాలను రచ్చగొట్టడం ద్వారా, ప్రజా సమస్యల నుంచి, వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారు. 2వసారి ప్రధానమంత్రి అయిన మరుక్షణం చేసినటువంటి పని ఏమిటి? కాశ్మీర్ను విచ్ఛిన్నం చేయటం, ఆర్టికల్ 370, 35A రద్దు చేయటం. అంతేకాదు కాశ్మీర్ ప్రజలను మిలిటరీ ఉక్కు పాదాల కింద నలిపివేయటం, ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేయటం, దేశమంతా ఈ సంవత్సరం మార్చి 24 అర్ధరాత్రి నుంచి ప్రజాస్వామ్య హక్కులు పోతే, లాక్డౌన్ జరిగితే, కాశ్మీర్లో 2019 ఆగస్టు నుంచే లాక్డౌన్ మొదలైంది. అది మామూలు లాక్డౌన్ కాదు, ఇప్పుడు దేశమంతా మనం అనుభవిస్తున్న లాక్డౌన్ లాంటిది కాదు, మిలిటరీ పదఘట్టనల కింద నలిగిపోయే లాక్డౌన్, మిలిటరీ పాలన. ఇది పరిస్థితి. ఇప్పుడు కాశ్మీర్ ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. మనకు లాక్డౌన్ ఉన్న ఇంటర్నెట్ పనిచేస్తున్నది, టీవీ పనిచేస్తున్నది, వార్తాపత్రికలు వస్తున్నాయి, కానీ కాశ్మీర్లో సుదీర్ఘకాలం టీవీ లేదు, వార్తాపత్రికలు లేవు, ఇంటర్నెట్ లేదు, చీకట్లలో, కారు చీకట్లలో, అనాగరిక కాలంలో, పూర్వకాలంలో అనాగరిక సమాజంలో బతికినట్టుగా కాశ్మీర్ ప్రజలు మొత్తం కాశ్మీర్నే ఒక జైలుగా మార్చేసి నిర్బంధం అమలు జరిపారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం కాశ్మీర్ ఒక జైలుగా మారిపోయింది. ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు వాళ్ళ బాధలు అన్నట్టుగా తయారైంది. అంతేకాదు అది కాశ్మీర్తో ఆగలేదు. అసోంలో ఎన్ఆర్సి పేరు మీద 19 లక్షల మందిని భారతదేశ పౌరులు కాదని తేల్చారు. వాళ్ళు పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాలన్నారు. రుజువు చేసుకోవాలంటే వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్నలు అంటే తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, వాళ్ళందరూ కూడా ఎప్పుడు పుట్టారో, ఎక్కడ పుట్టారో, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏమిటో వాటన్నిటికీ ఆధారాలు చూపించాలన్నారు. ఎవరైనా చూపించగలిగే పరిస్థితి ఉందా?
తెలంగాణలో ఇప్పుడున్న మధ్యతరగతి ఉద్యోగుల్లో ఎంతమంది చేయగలరు ఈ పని? కానీ అసోంలో ఈ 19 లక్షల మందికి పరీక్ష పెట్టింది బీజేపీ ప్రభుత్వం. వాళ్ళని భారతీయులు కాదు అని చెప్పేసింది. మరి ఏ దేశీయులు? ఎవరికీ తెలియదు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళందరినీ భారతీయులు కాదు అని ప్రకటిస్తే ఆ కుటుంబాలు విరవిల్లాడుతుంది. ఒకసారి భారతీయులు కాదన్న తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి వెళ్ళేది, వాళ్ళు వ్యవసాయం చేయడానికి వెళ్ళేది, వాళ్ళ ఇల్లు వాళ్ళ సొంతం కాదు, వాళ్ళ భూములు వాళ్ళ సొంతం కాదు, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి వీల్లేదు. వాళ్ళందరినీ నిర్బంధ గృహాల్లో పెట్టి కలో గంజో పోస్తారట ఎన్ని సంవత్సరాలు. ఈ సమస్య ఎట్లా పరిష్కరిస్తారు? సమాధానం లేదు. అసోంలో 19 లక్షల కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి, మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. అంతటితో ఆగారా? అలాంటి ఎన్ఆర్సీని దేశమంతా అమలు జరుపుతామని ప్రకటించారు. అంటే భారతదేశం అంతా ప్రతి రాష్ట్రంలో కొన్ని లక్షల మందిని భారతీయులు కాదు అని ప్రకటించడం మొదలు పెడతాం, నిర్బంధ గృహాలు నిర్మించండి అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు. భారతీయులు కాదని తెలియ వాళ్ళందరినీ నిర్బంధ గృహాల్లో పెడతారంటే దేశంలో ఎన్ని కోట్ల మందిని నిర్బంధ గృహాల్లో పెడతారు? ప్రపంచంలో ఏ దేశం చేయని పని, దుర్మార్గమైనటువంటి పని మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. కరోనా సమస్య రావడంతో తాత్కాలికంగా ఇది వాయిదా పడింది. లేకపోతే 1 ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టేవాళ్ళే. ఆ తర్వాత కరోనా సమస్య వచ్చింది. కరోనాను ఆసరా చేసుకొని కరోనా పేరు మీద ఎవరికీ చెప్పకుండా కేవలం 4 గంటల ముందు 24 మార్చి అర్ధరాత్రి నుంచి లాక్డౌన్ ప్రకటించాడు మోడీ. దేశమంతా లాక్డౌన్ ఉన్నారు, ఎవరింట్లో వాళ్ళు ఉండాలి. అంతేకాదు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కూడా దాన్ని కూడా మతపరమైనటువంటి విభజనకు వాడుకునే ప్రయత్నం చేశారు. ప్రజలందరూ లాక్డౌన్తో సతమతం అయితే ఉంటే, ఏం దినాలో ఎట్లా గడపాలో అర్థం కాని స్థితిలో ఉంటే, కడుపు నొచ్చినా కాలు నొచ్చినా డయాబెటీస్ పేషెంట్లు, ఆస్తమా పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటే, వారి సమస్యలు పట్టించుకోకుండా మళ్ళా మతం పేరుతో ప్రజలను విభజించేందుకు ఆ పరిస్థితిని కూడా వాడుకునేంత దుస్థితికి మోడీ ప్రభుత్వం దిగజారి 130 కోట్ల మందిని కరోనా పేరుతో లాక్డౌన్ ప్రకటించి ఈ ప్రజలను మానసిక క్షోభకు గురి చేశారు. 14 కోట్ల మంది వలస కూలీలకు దిక్కులేని పరిస్థితిని సృష్టించారు. పబ్లిక్ రంగం ప్రైవేట్ రంగం అనే తేడా లేదు, సంఘటిత రంగం అసంఘటిత రంగం అనే తేడా లేదు. కార్మికులకు జీతాలు లేకుండా విలవిల్లాడిపోతున్నారు. ఇంటికే పరిమితం కండి, రోడ్డు మీదకి రావద్దన్నారు, మరి ఇంట్లో ఏం దినాలో మాత్రం పరిష్కారం చెప్పలేదు. చివరికి ఇప్పుడు ఈ 2 నెలల లాక్డౌన్ తర్వాత భారత ప్రజానీకం పరిస్థితి ఎక్కడికి వచ్చింది? కరోనాతో చస్తారా, ఆకలితో చస్తారా, ఏదో ఒక చావు తేల్చుకోండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో కొన్ని కోట్ల మంది నిరుపేదలు కరోనాతో చావడమా ఆకలితో చావడమా తేల్చుకోవాల్సిన పరిస్థితికి నెడుతున్నది ఇప్పుడు మోడీ ప్రభుత్వం. చివరకు ఏదో ఒక రూపంలో చావునే ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే సాధారణ కార్మికులు కానీ శ్రామిక ప్రజలు కానీ కరోనాను ఖాతరు చేయరు, భౌతిక దూరాన్ని లెక్కించరు, రోడ్డు మీదకి వస్తారు, వేల మందిగా రోడ్ల మీదకి వచ్చి పోరాటాలకు సిద్ధపడతారు, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు, గల్లాబెట్టి అడుగుతారు, మెడలు వంచుతారు, పోరాటాలు చేస్తారనేటువంటి విషయం మోడీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. తన 6 సంవత్సరాల పరిపాలన పర్యవసానాలు ఇవి. 2వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత సంవత్సరం గడిచిన నేపథ్యంలో ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి దుర్మార్గపు పనులన్నీ కూడా ఈ 1 సంవత్సరంలో చేసింది మోడీ ప్రభుత్వం. ప్రజలు దానికి ప్రతిఫలంగా మోడీ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పుతారు అనే విషయం ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, తిరగబడతారు, మోడీ ప్రభుత్వాన్ని గల్లా పట్టుకొని నిలదీస్తారు అనేటువంటి విషయం ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. శుద్ధమైంది.